రావి ఆకు కషాయం. ఈ పిసిఓడి అనే ప్రాబ్లమ్ చాలా మంది ఆడవాళ్ళల్లో ముట్టయితే నిలవదు, నిలిస్తే రాదు. అండానువులలో నీరు గుళ్ళలు ఉన్నాయని ఈ డాక్టర్లు ఫోటోలు తీసి ఇది తీసి అది తీసి చెప్పి చివరకు తీసేస్తాం రండి అంటారు. సో అలా తీసేయాల్సిన అవసరం లేదు. సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు 7 రోజులు ఆవర్తనంలో తింటూ రావి ఆకు కషాయం, మునగ ఆకు కషాయం, తమలపాకు ఆకు కషాయం, చింత ఆకు కషాయం, వేప, రావి. ఇన్ఫ్యాక్ట్ మన దేవాలయాల్లో రావి ఆకు, వేపాకు, చెట్టు రెండింటినీ కలిపి ఉంచారు ముందు శివాలయాల్లో ఎక్కడంటే అక్కడ. దాన్ని అశ్వత్థ కట్ట అనేవాడు. సో దాని చుట్టూ తిరగండియా ఒక 20 ప్రదక్షిణాలు, మీ పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పాడు. ఇది నేను చిన్నప్పుడు వినేవాడిని. అది నిజమా? మీరు నిజంగా రావి చెట్టు, వేప చుట్టూ, చెట్టు చుట్టూ తిరిగితే రెండు మీ హార్మోన్ అసమతులనాన్ని సరిచేస్తాయని మేము ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాం. అంటే ఈ ప్రయోగాలు వాళ్ళు ఎప్పుడో చేశారన్నమాట. అది విషయం. మీకు కావాల్సింది 4 ఆకులు అంతే. 4 ఆకుల్ని కడిగేసి నీళ్లతో, నీళ్ళను శుభ్రం చేసుకోవాలి, రాగి చెంబుల్లోనూ, రాగి బిందెల్లోనూ, లేకపోతే రాగి రేకులు మట్టి కడవల్లోనూ, లేకపోతే స్టీల్ పాత్రలోనూ రాత్రి ఉంచితే నీళ్లు శుభ్రమవుతాయి. ఈ పారుతున్న నీళ్లు, రచనాత్మకమైన నీళ్ళని మనము మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రాగి ప్లేట్ పెడితే కర్మశాలన్నింటినీ ఈ రాగి ప్లేట్ తీసేస్తుంది. ఆ రాగి ప్లేట్ని మీరు రోజుకు ఒకసారి చింతపండు నీళ్లతోనో లేకపోతే నిమ్మపరసంతోనో శుభ్రం చేసుకుంటే మళ్ళీ రెడీ అవుతుంది. వైరాణువులు, బ్యాక్టీరియాలు, కల్మషాలు, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నీ తీసేస్తుంది అన్నమాట. అందుకే నేను టైం అయిందా?